ऑनलाइन क्लासेस डीईओ नलगोंडा यूट्यूब चैनल विद्यार्थुलु मनम इंत मुंदु ओक अध्यायम गुरिंचि पूर्तिगा तेलुसुकुन्नाम श्रेणुलु अने अध्यायम गुरिंचि अदि कंप्लीट अयिनाक ई रोजु ओक कोत्त अध्यायम मोदलु पेडदाम समतुल गुरिंचि तेलुसुकुंदाम ओकसारि बोर्ड वैपु चूडंडि गमनिंचंडि ఒకటి రెండు మూడు నాలుగు డాష్ డాష్ రెండు నాలుగు ఆరు ఎనిమిది డాష్ డాష్ రెండు మూడు ఐదు ఏడు పదకొండు డాష్ డాష్ ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు డాష్ డాష్ నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పది డాష్ డాష్. ఇక్కడ కొన్ని సముదాయాలు ఉన్నాయి, సంఖ్యలు. ఇవి సహజ సంఖ్య సముదాయం, సహజ సంఖ్యల సముదాయం. ఇది సరి సంఖ్యల సముదాయం, ప్రధాన సంఖ్యల సముదాయం, బేసి సంఖ్యల సముదాయం, ఇది సంయుక్త సంఖ్యల సముదాయం. మరి ఈ సంఖ్య సముదాయంలో ఒకటి పెరుగుతూ ఉంది, అంటే ఒక ధర్మాన్ని పాటించాలి, ఒక పోలికను కలిగి ఉంది. ప్రతి సంఖ్యకు దాని తర్వాత సంఖ్య ఒకటి కలుపుతూ పోతున్నాం, ఇక్కడ రెండు కలుపుతూ పోతున్నాం. ఇక్కడ ఇవి ప్రధాన సంఖ్యలు, ఇక్కడ కలిపేదాన్ని ఒక ధర్మాన్ని కలిగి ఉండాలి. అంటే ఇచ్చిన సముదాయం అనేది ఒక ధర్మాన్ని లేదా ఒక పోలికను కలిగి ఉన్నట్లయితే అది సునిర్వచిత సమితి. సునిర్వచిత సమితి, సునిర్వచిత సముదాయము, సముదాయము. సునిర్వచిత సముదాయం అంటే ఇచ్చిన సంఖ్యాధర్మాలు కానీ వస్తువులు కానీ ఏదైనా ఒక ధర్మాన్ని లేదా ఒక పోలికను, సామాన్య పోలికను కలిగి ఉండాలి. ఆ సామాన్య పోలికను కలిగి ఉన్న దాన్ని సునిర్వచిత సముదాయము అంటాం. అంటే సునిర్వచిత సముదాయం అనేది ఒక సామాన్య పోలిక లేదా ధర్మాన్ని కలిగి ఉండాలి. ఇంకొకటి రెండవ విషయం ఏంటంటే, ముఖ్యంగా ఆ వస్తువు లేదా ఆ మూలకము ఆ సమితికి చెందినదా చెందనిదా ఖచ్చితంగా చెప్పగలిగేదై ఉండాలి. ఆ వస్తువు లేదా ఆ మూలకము ఆ సముదాయానికి చెందినదా చెందనిదా. ఇప్పుడు సపోజ్ తొమ్మిదవ తరగతి విద్యార్థి ఉండు, పాఠశాలకు చెంది ఉన్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఉన్నాడు, కళాశాలకు చెంది ఉన్నాడు. అంటే ఆ సముదాయానికి చెంది ఉన్నడా చెంది లేడా అనేది స్పష్టంగా చెప్పగలగాలి. ఒకటి సామాన్య ధర్మాన్ని కలిగి ఉండాలి, రెండోది ఆ వస్తువు కానీ ఆ మూలకం కానీ ఆ సముదాయానికి చెందియున్నది లేక చెందనిది అనేది స్పష్టంగా తెలపగలగాలి. అట్లా స్పష్టంగా తెలపగలిగిన సముదాయాన్ని సునిర్వచిత వస్తు సముదాయాన్ని, సునిర్వచిత వస్తు సముదాయాన్ని వస్తు సముదాయాన్ని సమితి అంటాం. సునిర్వచిత వస్తు సముదాయాన్ని సమితి అంటాం. అంటే ఇక్కడ సునిర్వచిత వస్తు అంటే మనం ఇప్పుడే తెలుసుకున్నాం, సునిర్వచిత సముదాయము, సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని, సునిర్వచిత వస్తు సముదాయాన్ని సమితి అన్నాం. సమితి వస్తు సముదాయం అంటే అది ఖచ్చితంగా ఆ వస్తువు లేదా ఆ మూలకము ఆ సముదాయానికి చెందినదా లేదా చెందనిదా చెప్పగలిగేదై ఉండాలి, చెప్పగలిగేదై ఉండాలి. కాబట్టి సమితి యొక్క నిర్వచనము సునిర్వచిత వస్తు సముదాయాన్ని సమితి అంటాం. సునిర్వచిత వస్తు సముదాయం, మరి సునిర్వచితం అంటే ఏంది మనం ఇప్పుడే అనుకున్నాం. సునిర్వచితం అంటే ఏంటిదంటే ఒక వస్తువు లేదా ఒక మూలకము ఒక సామాన్య ధర్మాన్ని లేదా ఒక సామాన్య పోలికను కలిగి ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఆ వస్తువు లేదా ఆ మూలకము, ఆ వస్తువు లేదా ఆ మూలకము ఆ సముదాయానికి చెందినది లేదా చెందనిది అని స్పష్టంగా చెప్పగలగాలి. ఆ వస్తువు ఆ సముదాయంలో ఉన్నది. ఇప్పుడు సపోజ్ సున్నా తీసుకున్నాం,
సున్నా సహాయ సంయుక్తం ఉంటుందా? ఉండదు. మరి సున్నా ఎందులో ఉంటుంది? పూర్ణాంకాల సమితిలో ఉంటుంది, పూర్ణ సంఖ్యలో ఉంటుంది, అకర్ణీయ సంఖ్యా సమితిలో ఉంటుంది. అంటే ఒక వస్తువు లేదా ఒక మూలకము అనేది ఆ సముదాయానికి చెందినది లేదా చందనిది, చెందినది లేదా చందనిది స్పష్టంగా చెప్పగలగాలి. అట్లా చెప్పగలిగేదాన్ని సునిర్వచిత వస్తు సముదాయము అంటాం. అంటే ఇక్కడ సునిర్వచిత వస్తు సముదాయాన్ని మనం సమితి అంటాం. మరి సమితులను సాధారణంగా, సమితులను సాధారణంగా, సమితులను సాధారణంగా బ్రాసెస్, కర్లీ బ్రాసెస్, కుండలీకరణంతో సూచిస్తాము. సమితి గుర్తు ఇది, సమితి గుర్తు కుండలీకరణం లేదా బ్రాసెస్, కర్లీ బ్రాసెస్, మీసాల బ్రాకెట్, సమితి గుర్తు. మరి సమితి అందలి మూలకాలను ఒక వరుస క్రమంలో రాసి, ఇప్పుడు సహజ సంఖ్యా సమితి అన్నాం. సహజ సంఖ్యా సమితి అంటే ఎన్ అనే ఎక్స్ప్రెషన్తో చూస్తాము, 1, 2, 3... ఇది సహజ సంఖ్యా సమితి. పూర్ణాంకాల సమితి 0, 1, 2, 3... ఇది పూర్ణాంకాల సమితి. ఇట్లా ఒక సముదాయాన్ని బ్రాసెస్, కర్లీ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్స్ అనే అక్షరం. అయితే ఈ బ్రాకెట్ల సముదాయాన్ని మూలకాలను లేదా వస్తువులను ఒక వరుస క్రమంలో రాయగా ఏర్పడిన ఆ బ్రాకెట్ని సమితి రూపము అంట. మరి సమితులను సాధారణంగా, ఈ సమితి వాదం అనేది ఈ సమితులను గురించి మొట్టమొదటిసారిగా గణిత శాస్త్రంలో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త జార్జ్ కాంటన్. సమితి వాదమును అభివృద్ధి పరిచిన శాస్త్రవేత్త జార్జ్ కాంటన్. సమితులను గణితంలో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త జార్జ్ కాంటన్. ఈ కాంటన్ అనే గణిత శాస్త్రవేత్త ఈ సమితి వాదమును గణితంలో ప్రవేశపెట్టిండు. మరి సమితి అందలి మూలకాలను, సమితి అందలి వస్తువులను, సమితి అందలి వస్తువులను, సమితి అందలి వస్తువులను, సమితి అందలి వస్తువులను సమితి మూలకాలు, మూలకాలు అంటారు. సమితి అందలి వస్తువులను సమితి మూలకాలు అంటారు. సమితులను సాధారణంగా ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాల చేత సూచిస్తాము. ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాలు A = 2, సపోజ్ 2, 3, 5. సమితులను సాధారణంగా ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాల చేత సూచిస్తాం. మరి సమితి అందలి మూలకాలను, సమితి అందలి వస్తువులను, సమితి అందలి వస్తువులను సమితి మూలకాలు, మూలకాలను, మూలకాలను సాధారణంగా ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాల చేత సూచిస్తాము. ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాల చేత సూచిస్తాం. అంటే ఇప్పుడు B = ABCD, M = AEIOU, సమితి అందలి వస్తువులను సమితి మూలకాలు అంటారు. సమితి మూలకాలను సాధారణంగా ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాల చేత సూచిస్తాము. సమితులను సాధారణంగా ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాల, సమితి అంటే పెద్ద అక్షరము, సమితిలోని వస్తువులు మూలకాలు, ఆ మూలకాలను చిన్న అక్షరాలు, ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాల చేత సూచిస్తాము. ఇక్కడ సునిర్వచిత వస్తు సముదాయం, వస్తువు అంటే ఒక సముదాయం అందలి వస్తువులు లేదా మూలకాలు ఒక సామాన్య ధర్మం లేదా సామాన్య పోలికను కలిగి ఉండాలి. ఆ వస్తువు లేదా మూలకము ఆ సముదాయానికి చెందినది లేదా చెందనిది స్పష్టంగా తెలిసి ఉండాలి. కాబట్టి సమితి యొక్క నిర్వచనము, సునిర్వచిత వస్తు సముదాయాన్ని సమితి అంటారు. సునిర్వచిత వస్తు సముదాయాన్ని సమితి, సమితి గుర్తును బ్రాసెస్ లేదా కర్లీ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్ తో చూపిస్తాం. కర్లీ బ్రాకెట్లు చూసించేటప్పుడు ఆ సమితి అందలి మూలకాలను వరుస క్రమంలో రాసి కర్లీ బ్రాకెట్ పెడితే అది సమితిని సూచిస్తుంది.
అది సమితిని చూసింది. సమితి అందలి వస్తువులను, సమితి అందలి వస్తువులను సమితి మూలకాలు అంటారు. సమితి అందలి వస్తువులను సమితి మూలకాలు. మరి మూలకాలను సాధారణంగా ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాల చేత సూచిస్తాము. సమితులను సాధారణంగా ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాల చేత సూచిస్తాము. సమితులను సాధారణంగా ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాలు, సమితి అందలి మూలకాలను సాధారణంగా ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాలచే సూచిస్తాం. చిన్న అక్షరాల చేత సూచిస్తాం. ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 డాష్ డాష్, ఇది ఒక సమితి. ఆ సమితి అందలి మూలకాలు ఏమున్నాయి? 1, 2, 3, 4 డాష్ డాష్. బి ఈజ్ ఈక్వల్ టు AEIOU. ఇక్కడ సమితి అందలి మూలకాలు, ఇక్కడనేమో అంకెలు ఉన్నాయి, ఇక్కడేమో అక్షరాలు. అంటే సమితిని సాధారణంగా, సమితులను సాధారణంగా రెండు రూపాలలో చూపించవచ్చు. సమితులను సాధారణంగా రెండు రూపాలలో చూపించవచ్చు. సమితి రూపాలు 1, జాబితా రూపము లేక రోస్టర్ రూపం. జాబితా రూపం లేక రోస్టర్ రూపము. సమితులను సాధారణంగా రెండు రూపాల్లో చూపించవచ్చు. 1, జాబితా రూపం లేదా రోస్టర్ రూపం. 2, లాక్షణిక పద్ధతి లేదా నిర్మాణ రూపం. సమితుల రూపాలు 2, సమితి యొక్క రూపాలు 2. 1, జాబితా రూపం లేదా రోస్టర్ రూపం. 2, లాక్షణిక పద్ధతి లేదా నిర్మాణ రూపం. దాదాపు నిర్మాణ రూపమే అని క్వశ్చన్ ఎక్కువ క్వశ్చన్లలో వస్తుంది. లాక్షణిక పద్ధతి అని ఎక్కడ రాదు. నిర్మాణ రూపం రాయండి. నిర్మాణ రూపంలో ఉన్నదాన్ని జాబితా రూపంలో గ్రోస్టర్ రూపంలోకి మార్చండి. అయితే ఇక్కడ మనకి ఈ రెండు రూపాలు కనుక చూసినట్లయితే, మనం సాధారణంగా ఇప్పుడు ఇక్కడ అనుకున్నాం ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 డాష్ డాష్. సమితి అందలి మూలకాలను వరుస క్రమంలో రాసి కుండలీకరణ బ్రాకెట్ను ఉంచినట్లయితే అది జాబితా రూపము, రోస్టర్ రూపం. అది జాబితా రూపం. 2, 3, 5, 7 డాష్ డాష్, ఇది జాబితా రూపం. సమితి అందలి మూలకాల యొక్క ధర్మాలను అనుసరించి, సమితి అందలి మూలకాలు ఇక్కడ చూడండి 2, 3, 5, 7 డాష్ డాష్, ఈ సమితి అందలి మూలకాలు. మరి ఈ మూలకాలను చూసినట్లయితే మనకేం ఒక సామాన్య ధర్మం అనేది కనపడుతుంది. ఇక్కడ 1, 2, 3 సపోజ్ 4, 6, 8, 9 డాష్ డాష్, ఇది జాబితా రూపం, రోస్టర్ రూపం. ఇప్పుడు సపోజ్ ఏదో మన ఇష్టం ఏది పెట్టుకునే లేదు, ఎం ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం. సమితులను పెద్ద అక్షరాలు, సమితి అందలి మూలకాలను చిన్న అక్షరాలతో చూస్తాం అనుకున్నాం. అయితే ఇక్కడ జాబితా రూపం అంటే ఏంది, రోస్టర్ రూపం అంటే జాబితా రూపం అన్నా రోస్టర్ రూపం అన్నా ఒకటే. నిర్మాణ రూపము, జాబితా రూపం. జాబితా రూపం అంటే ఏం లేదు, సింపుల్గా సమితి అందలి మూలకాలను వరుస క్రమంలో రాసి కర్లీ బ్రాకెట్ పెడితే అది జాబితా రూపం. మరి నిర్మాణ రూపం అంటే ఏంది, సమితి అందలి మూలకాల ధర్మాలను అనుసరించి వ్రాయబడినది. సమితి అందలి మూలకాలు ఒక సామాన్య పోలికను కలిగి ఉండి ఆ సామాన్య పోలికను వివరించేదే నిర్మాణ రూపం. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 డాష్ డాష్, అది ఏ రూపం అనుకున్నాం, రోస్టర్ రూపం లేదా జాబితా రూపం. ఇప్పుడు దీనికి నిర్మాణ రూపం రాద్దాం. నిర్మాణ రూపం అంటే ఏమనుకున్నాం, సమితి అందలి మూలకాల ధర్మాలను అనుసరించి లేదా సమితి అందలి మూలకాల సామాన్య పోలికను అనుసరించి వ్రాయబడినది. ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఈ ఏంటి 1, 2, 3 డాష్ డాష్ అంటే 4, 5, 6, 7, 8, 9, 10 డాష్ డాష్ వస్తాయి.
మరి ఇవేంటి జనరల్ గా లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలు మరి లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను ఏమంటారు సార్య సంఖ్యలు అంటారు అంటే ఇక్కడ మనం చూడండి నిర్మాణ రూపం ఏ విధంగా రాస్తామో x such that రెండు చుక్కలు పెట్టొచ్చు లేదా ఇట్లా డాట్ అనొచ్చు x such that x belongs to n x belongs to n n means సహజ సంఖ్యలు n means సహజ సంఖ్యలు x such that x belongs to n ఇప్పుడు ఇదింది ఇదేంటిది జాబితా రూపం లేదా రోస్టర్ రూపం రోస్టర్ రూపం జాబితా రూపం దీనికే దీనిని నిర్మాణ రూపం రాద్దాం మరి నిర్మాణ రూపం అన్నప్పుడు చూడండి మూలకాలు ఏమున్నాయి 4 6 8 9 డాష్ డాష్ ఉన్నాయి మరి 4 తోటి ప్రారంభమయ్యి 4 ఉంది 6 ఉంది 8 ఉంది 9 ఉంది మరి ఇవేంటి సంఖ్యలు మరి ఈ సంఖ్యలు ఏ ధర్మాన్ని పాటిస్తున్నాయి బాగా ఆలోచించండి ఏ ధర్మాన్ని పాటిస్తున్నాయి సంయుక్త సంఖ్యలు ఏంటి అవి సంయుక్త సంఖ్యలు అంటే ఇక్కడ మనము నిర్మాణ రూపం రాసం చూడండి x such that x is a x అనేది ఒక సంయుక్త సంఖ్య x అనేది ఒక సంయుక్త సంఖ్య అంటే ఇదేమవుతుంది ఏ రూపం అవుతుంది నిర్మాణ రూపము నిర్మాణ రూపం లేదా లాక్షణిక పద్ధతి నిర్మాణ రూపంలో ఉన్నదాన్ని ఇప్పుడు సపోజ్ ఇప్పుడు b is equal to x such that రెండు డాట్స్ పెట్టొచ్చు ఇట్లా లైన్ కూడా గుచ్చు x such that x అనేది ప్రధాన సంఖ్య అన్నాడు ఇది x such that x అనేది ప్రధాన సంఖ్య ఇది నిర్మాణ రూపం నిర్మాణ రూపం మరి నిర్మాణ రూపాన్ని జాబితా రూపంలోకి మార్చాలి రోస్టర్ అంటే ఇక్కడ ఏముంది x such that x అనేది ప్రధాన సంఖ్య మరి ప్రధాన సంఖ్యలు ఏంటి మనకు 2 3 5 7 డాష్ డాష్ ఇది జాబితా రూపము రోస్టర్ రూపం జాబితా రూపం అంటే జాబితా రూపంలో ఉంటనేమో నిర్మాణ రూపంలోకి మార్చొచ్చు నిర్మాణ రూపం ఉంటనేమో జాబితా రూపంలోకి మార్చొచ్చు సమితులను ముఖ్యంగా రెండు రూపాలలో రాయవచ్చు రెండు రూపాలలో రాయవచ్చు ఒకటి జాబితా రూపము రెండు నిర్మాణ రూపము లేదా లాక్షణిక పద్ధతి జాబితా రూపం అంటే సమితి అందలి మూలకాలను వరుస క్రమంలో రాసి కర్లీ బ్రాకెట్ను ఉపయోగించగా అది జాబితా రూపం అవుతుంది నిర్మాణ రూపం అంటే లాక్షణిక పద్ధతి అంటే సమితి అందలి మూలకాల సామాన్య ధర్మాన్ని అనుసరించి వ్రాయబడినది సమితి అందలి మూలకాల సామాన్య ధర్మాన్ని అనుసరించి వ్రాయబడినది ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి చూద్దాం చూడండి ఇంకొక ఉదాహరణ చూద్దాం సపోజ్ p is equal to x such that x అనేది 6 కారణాంకాలు 6 యొక్క కారణాంకాలు ఇట్లా ఉంది x such that x అనేది 6 యొక్క కారణాంకాలు మరి ఇది చూడగానే మనకి ఏ రూపం కొడుతుంది చెప్పండి నిర్మాణ రూపము x such that అంటే ఇక్కడ మనకు మూలకాలు ఉండవు ఓన్లీ చరరాశులతో కూడుకున్నది ఖచ్చితంగా అది నిర్మాణ రూపమే మరి ఈ నిర్మాణ రూపాన్ని జాబితా ఇది కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి నిర్మాణ రూపం నుండి జాబితా రూపంలోకి మార్చండి లేదా జాబితా రూపం ఇస్తే నిర్మాణ రూపంలోకి మార్చండి ఇప్పుడు ఇదేంది నిర్మాణ రూపం మరి నిర్మాణ రూపాన్ని దేనిలోకి మారాలి జాబితా రూపంలోకి మారాలి అంటే జాబితా రూపం అంటే దాని యొక్క మూలకాలు రాయడము మరి నిర్మాణ రూపం అంటే ఆ మూలకాల ధర్మాలను అనుసరించి రాయబడినది
మూలకాల యొక్క పోలికను అనుసరించి రాయబడినది. ఇప్పుడు ఏమన్నా ఎక్స్ అనేది ఆరు యొక్క కారణాంకాలు. ఆరు కారణాంకాలు, కారణాంకాలు అంటే ఏంది, ఒక సంఖ్యను నిశేషంగా భాగించే వాటిని కారణాంకాలు లేదా భాజకాలు అంటాం. ఏదైనా ఒక సంఖ్యను నిశేషంగా భాగించే వాటిని కారణాంకాలు లేదా భాజకాలు అంటాం. ఇప్పుడు ఆరు కారణాంకాలు, ఒకటి వస్తుంది, రెండు, మూడు, ఆరు. ప్రతి సంఖ్య అదే సంఖ్యకు కారణాంకం అవుతుంది, మరి ఒకటి అనేది కూడా ప్రతి సంఖ్యకు కారణాంకం అవుతుంది. ఒకటి అనేది కూడా ప్రతి సంఖ్యకు కారణాంకం అవుతుంది. అంటే ఇక్కడ ఇది P=2. ఇదేంటిది మరి, జాబితా రూపము, రోస్టర్ రూపం, జాబితా రూపం. ఇక్కడ నిర్మాణ రూపం ఇస్తే జాబితా రూపంలోకి మార్చవచ్చు. చూడండి, ఇక్కడ నిర్మాణ రూపం ఇస్తే జాబితా రూపంలోకి మారవచ్చు. ఒకవేళ జాబితా రూపం ఇస్తే నిర్మాణ రూపంలోకి మారవచ్చు. జాబితా రూపం ఇస్తే నిర్మాణ రూపంలోకి మారవచ్చు, నిర్మాణ రూపం ఇస్తే జాబితా రూపంలోకి మారవచ్చు. ఇప్పుడు ఒకటి, A=AEIOU, ఇది ఏ రూపం చెప్పండి, జాబితా రూపము లేదా రోస్టర్ రూపం. మరి ఈ జాబితా రూపాన్ని నిర్మాణ రూపంలోకి మార్చండి అంటాడు. మరి నిర్మాణ రూపంలోకి మారిస్తే ఇక్కడ ఏమున్నాయి, AEIOU. మరి AEIO ఏంటి చూడగానే నీకు ఒక స్పృహకు రావాలి, స్పర్శ రావాలి. అది ఏంటిది, ఏంటి అవి, ఏంటి చెప్పండి, ఆంగ్ల భాషలోని అచ్చులు. ఆంగ్ల భాషలోని అచ్చులు అంటే ఇక్కడ ఏం రాస్తాము, ఎక్స్ అచ్ దట్, ఎక్స్ అనేది ఆంగ్ల భాషలోని, ఆంగ్ల భాషలోని అచ్చు. ఆంగ్ల భాషలోని అచ్చు అంటే ఇక్కడ ఇదేమో జాబితా రూపం అవుతుంది. ఇప్పుడు ఈ జాబితా రూపానికి ఏం రాసినాము, నిర్మాణ రూపం రాసినాము. జాబితా రూపానికి ఏం రాసినాము, నిర్మాణ రూపం. అంటే నిర్మాణ రూపం ఉంటే జాబితా రూపంలోకి మార్చవచ్చు, జాబితా రూపం ఉంటే నిర్మాణ రూపంలోకి మారవచ్చు. జాబితా రూపం నుంచి నిర్మాణ రూపంలోకి, నిర్మాణ రూపంలో నుండి జాబితా రూపంలోకి మారవచ్చు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం, చూడండి, రెండు, నాలుగు, ఆరు, -, 12 అనుకుందాం సపోజ్. ఇది జాబితా రూపం, 2, 4, 6, -, 12. ఇది జాబితా రూపం. ఇక్కడ ఈ చూడంగానే మూలకాలు ఉన్నాయి, 2, 4, 6. ఈ మూలకాలు ఏంటి అనేది మనకు ఒక స్పర్శ స్ఫురణకు వస్తుంది. ఏమని వస్తుంది, సరి సంఖ్యలు. ఏంటి అవి, సరి సంఖ్యలు. మరి సరి సంఖ్యలు అంటే దీనికి నిర్మాణ రూపం రాసి చూడండి, ఎక్స్ సచ్ దట్, ఎక్స్ అనేది ఒక సరి సంఖ్య, ఒక సరి సంఖ్య. మరి అవి ఎంతవరకు ఉన్నాయి, 12 వరకే ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయి, 12. అంటే ఇక్కడ x < r = 12, s < r = 12. ఒకవేళ <> r = రాయకుండా x < 14 అంటే 14 తక్కువైన సరి సంఖ్యలు అని అర్థం. ఒకవేళ రాస్తే x > r = పెడితే 12 ఉండొచ్చు, 12కి సమానం ఉండొచ్చు, 12కి సమానము, 12 కంటే తక్కువ. ఒకవేళ <> r = లేదనుకోండి, అప్పుడు x < 14, 14కు తక్కువైన సరి సంఖ్యలు అని అర్థం. 14కు తక్కువైన సరి సంఖ్యలు, 14 తక్కువైన సరి సంఖ్యలు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, A = x such that x = 2n, x = 2n. ఇక్కడ ఏమంటాడు, 3 < x
లెస్ దెన్ 6 అనుకోండి, సపోజ్ ఇట్లా ఇచ్చిండు. ఇది చూడగానే మనకి ఏంది, ఇది నిర్మాణ రూపం. నిర్మాణ రూపం ఏంటి, అది నిర్మాణ రూపం. ఈ నిర్మాణ రూపాన్ని జాబితాల రూపంలోకి మారవాలి. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చిండు, ఎక్స్ ఇస్ ఈక్వల్ 2 ఘాతం n, ఎన్ సారీ ఎన్ అనేది 3 కంటే ఎక్కువ 6 కంటే తక్కువ ఉండాలి. ఎన్ అనేది 3 కంటే ఎక్కువ 6 కంటే తక్కువ, రైట్? ఇప్పుడు దీన్ని ఫుల్ఫుల్ దీన్ని తృప్తిపరిచే విధంగా జాబితా రూపంలో రాద్దాం. 3 కంటే ఎక్కువ ఉండాలి 6 కంటే తక్కువ ఉండాలి. 3 కంటే ఎక్కువ అంటే ఎంత వస్తుంది, 4, 2 ఘాతం 4. ఇంకోటి ఏమొస్తుంది, 2 ఘాతం 5. అంటే ఎన్ని మూలకాలు వస్తున్నాయి, 2 మూలకాలు. 2 ఘాతం 4, 2ని ఎన్నిసార్లు గుణించాలి, 4 సార్లు, అంటే 16. 2 ఘాతం 5, 2 ఘాతం 5 అంటే 32. అంటే ఇక్కడ ఎన్ని మూలకాలు వచ్చినాయి, 2 మూలకాలు వచ్చినాయి. అంటే ఇదేమో నిర్మాణ రూపము, ఇదేమో జాబితా రూపము. ఇది కంపల్సరీ వస్తుందండి, 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ 4 మార్కుల ప్రశ్న ఇచ్చినప్పుడు, ఈ మధ్య 4 మార్కుల ప్రశ్న ఇచ్చి నిర్మాణ రూపం ఇస్తుండు, జాబితా రూపంలోకి మార్చి 4 మార్కుల ప్రశ్న చేయాలి. నిర్మాణ రూపంలో ఇచ్చి జాబితా రూపంలోకి మార్చినాకనే మన సమస్యలు చేయాల్సి ఉంటుంది. సమతులను సాధారణంగా 2 రూపాలు తెలుసుకున్నాం, జాబితా రూపము, నిర్మాణ రూపం. మరి సమితి అందలి వస్తువులను సమితి మూలకాలు అన్నాం, సమితి అందలి వస్తువులను సమితి మూలకాలు అన్నాం. ఇప్పుడు సపోజ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2, 3, 5, 7 సమితి అందలి మూలకాలు. సమితి అందలి మూలకాల సంఖ్యను, సమితి అందలి మూలకాల సంఖ్యను కార్డినల్ సంఖ్య. ఇప్పుడు సపోజ్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4. సమితి అందలి మూలకాలు ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ 4. సమితి అందలి మూలకాల సంఖ్యను కార్డినల్ సంఖ్య అంటాం. ఏమంటాం, కార్డినల్ సంఖ్య, కార్డినల్ సంఖ్య. సమితి పరిభాషలో ప్రధాన సంఖ్య, సమితి పరిభాషలో ప్రధాన సంఖ్య కార్డినల్ సంఖ్య. కార్డినల్ సంఖ్యను ఎన్ ఆఫ్ ఏ సమితి అయితే నెంబర్ ఆఫ్ ఏ, బి సమితి అయితే నెంబర్ ఆఫ్ బి, ఏ సమితి అయితే నెంబర్ ఆఫ్ ఏ, బి సమితి అయితే నెంబర్ ఆఫ్ బి, సి సమితి అయితే నెంబర్ ఆఫ్ సి, డి సమితి అయితే నెంబర్ ఆఫ్ డి. ఇప్పుడు సపోజ్ బి ఈజ్ ఈక్వల్ టు 0, సమితి అందలి మూలకాలు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. నెంబర్ ఆఫ్ ఏ బి ఈజ్ ఈక్వల్ టు, నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సపోజ్ ఎం ఈజ్ ఈక్వల్ టు, ఏమైనా ఉన్నాయా మూలకాలు, మూలకాలు లేవు. మూలకాలు లేకపోతే ఏమంటాం, నెంబర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0, నెంబర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, ... ఇప్పుడు ఈ సమితి అందలి మూలకాలు ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి చెప్పండి, లెక్కించలేము, ఇన్ఫినిటివ్, అనంతం వరకు ఉన్నాయి మూలకాలు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్, అపరిమితము, లెక్కించలేము, అపరిమితము. సమితి అందలి మూలకాల సంఖ్యను తెలిపేదానిని కార్డినల్ సంఖ్య, నెంబర్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్, నెంబర్ ఆఫ్ ఏ అయితే నెంబర్ ఆఫ్ ఏ, బి అయితే నెంబర్ ఆఫ్ బి. ఏఈఐఓయు నెంబర్ ఆఫ్ బి, నెంబర్ ఆఫ్ బి అంటే ఎన్ని ఉన్నాయి మూలకాలు, ఎన్ని మూలకాలు ఉన్నాయి, 1, 2, 3, 4, 5 మూలకాలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5, నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఇక్కడ సమితి అందలి మూలకాల సంఖ్యను కార్డినల్ సంఖ్య అంటారు, కార్డినల్ సంఖ్యను సమితి పరిభాషలో ప్రధాన సంఖ్య అని కూడా అంటారు, రైట్? కార్డినల్ సంఖ్య నెంబర్ ఆఫ్
ఏ ఉంటే నెంబర్ ఆఫ్ ఏ, బి ఉంటే నెంబర్ ఆఫ్ బి. అసలు ఎం ఈజ్ ఈక్వల్ టు 4, 8, 6, 12, 15, 18 ఉంది. మరి దీని నెంబర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత? నెంబర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత? నెంబర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నప్పుడు ఎన్ని మూలకాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 మూలకాలు ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 6. సపోజ్ ఇంకొకటి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. డబ్ల్యూ అంటే ఏంది? పూర్ణాంకాలు. 5 less than x less than 11. x such that x belongs to w. ఇంకా ఏమి ఇచ్చిండు? 5 less than x less than 11. నెంబర్ ఆఫ్ a ఎంత అంటాడు? నెంబర్ ఆఫ్ a ఎంత? మరి ఇక్కడ ఇచ్చింది జాబితా రూపమా రోస్టర్ రూపమా? బాగా పరిశీలించండి. జాబితా రూపం ఇచ్చిందా రోస్టర్ రూపం ఇచ్చిందా? రోస్టర్ రూపం ఇచ్చిండు. రోస్టర్ రూపాన్ని జాబితా రూపంలోకి మార్చాలి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పూర్ణాంకాలు 5 కంటే ఎక్కువ 11 కంటే తక్కువ. 5 కంటే ఎక్కువ ఏముంది? 6, 7, 8, 9, 10. 11 రాయాలనా? రాయదు. ఎందుకు? 11 కంటే తక్కువ. 5 కంటే ఎక్కువ ఉండాలి, 11 కంటే తక్కువ ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు ఇది నిర్మాణ రూపం ఇచ్చినప్పుడు జాబితా రూపంలోకి మార్చినాకనే దాని కార్డినల్ సంఖ్యను లెక్కించాలి. 1, 2, 3, 4, 5 అంటే నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఇంకొకటి పరిశీలించండి. సపోజ్ ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చింది అనుకోండి. ఒకవేళ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఇచ్చినప్పుడు అప్పుడు 5 కూడా వస్తుంది. 5, 6, 7, 8, 9, 10, 11 ఆల్సో. అప్పుడు కార్డినల్ సంఖ్య ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7 వస్తాయి. ఎన్ని వస్తాయి? 7 వస్తాయి. అంటే ఇక్కడ ఈ సింబల్ను కూడా ఉపయోగించేటప్పుడు లెస్ దెన్ ఉందా లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఉందా అనేది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఓకే విద్యార్థులు.